ఏపీలో అంగన్వాడీ ఆందోళనలు ఇంకా వాడి వేడిగా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె 7వ రోజుకు చేరింది. కార్మికులు విధులు బహిష్కరించడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అయితే ప్రైవేట్ వాహనాల్లో చెత్త తరలింపు ప్రక్రియ చేపట్టారు. కన్నెలు చేసిన కార్మికులు ప్రైవేట్ వాహనదారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదంటున్నారు కార్మికులు. ఓవైపు ఇలా మున్సిపల్ కార్మికులు, మరోవైపు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు కూడా ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాబీ అందిస్తారు. బాబీ, ఒకవైపు మున్సిపల్ కార్మికులు, మరోవైపు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ఇక 3 ఏరియాస్ కి సంబంధించి అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వచ్చిందా? విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఒకవైపు అయితే, మరోవైపు అంగన్వాడీ ఆశా వర్కర్లు, వీరందరూ కూడా గత 20 రోజులుగా అయితే ఆందోళన చేపడుతూ ఉన్నారు. వీరందరూ కూడా సమ్మెలో పాల్గొని తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలి, అప్పటి వరకు కూడా మేము ఈ సమ్మె అనేది విరమించమని చెప్పని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె అనేది 7వ రోజుకు చేరుకుంది. మరోవైపు విఎంసి డిపోలో మొత్తం సుమారు 400 వెహికల్స్ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం డిపో వద్ద ఉన్నాము. ప్రస్తుతం డిపోలో 400 వెహికల్స్ చెత్త తరలించేటువంటి వాహనాలతో పాటు 250 టాటా ఏసీ వాహనాలు మొత్తం కూడా మొత్తం డిపోలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాకు సానుకూలంగా మాకు అధికారికంగా ఒక నిర్ణయం ప్రకటిస్తే తప్ప ఈ సమ్మె అనేది మేము విరమించమని చెప్పని ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కార్మికులు ఉన్నారు, ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకవైపు మీరు సమ్మె చేస్తూ ఉన్నారు, దీనికి ఏంటి మరి? సార్, మాకు ఇబ్బంది ఏమీ లేదు సార్. కాకపోతే మా బతుకుల్లో ఒక వెలుగును చూపించమని జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ కోరుకునేది కాదు. ఇది 4.5 సంవత్సరాలుగా మేము చాలా ఎదురు చూస్తున్నాం. ఎన్నో కళ్ళతో ఈ కార్మికులంతా ఒక భావనతో ఉన్నారు. ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళారు, కానీ మా బాధలు తీర్చేవాళ్ళు ఎవరో కనబడలేదు. ఈ 4.5 సంవత్సరాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని, చేస్తే మాకు కార్మికులకు బాగుంటుందని ఆలోచించి మేము యొక్క సమ్మెకి దిగడం జరిగింది. కానీ మాకు అయి మేము కావాలని చేసేదే కాదు. మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ప్రజలకు కూడా వ్యతిరేకం కాదు. ఎప్పుడూ కూడా మేము కరోనా కాలంలో కూడా ఎవరో రాని సమయంలో ఈ కార్మికులు అన్ని వేళల అందరికీ అన్ని సదుపాయాలలో ముందంజి ఉండి బాగా నడిపించారు. కాబట్టి కార్మికుల ఆవేదన ఏంటంటే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటు నేను చేస్తాను మీకు ఏదో ఒకటి అని నమ్మించారు. కాబట్టి అదే విషయం మీద గవర్నమెంట్ మీద మేము అడగడం జరుగుతుంది. ప్రజలు ఒకవైపు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం మీరు వెంటనే విధుల్లోకి చేరమని చెప్పని ప్రభుత్వం చెప్తుంది, అయినా మీరు సమ్మె చేస్తున్నారు. ఎప్పటి వరకు ఈ సమ్మె కొనసాగే అవకాశం ఉంది సార్? దీంట్లో మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఇవ్వాలైనా సరే సమ్మెకు విరమించడానికి మేమైతే ముందులో ఉన్నాం. కానీ గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని చర్చలకు పిలిచే పరిస్థితిలో లేదు. మేము అడిగిన ఏది కూడా ఫలానా అని చెప్పి దీనికి ఎటువంటి సమాధానం రాలేదు. కాబట్టే మేము ఇవాళ ఇక్కడ సమ్మెలో కూర్చున్నాం. కాబట్టి ప్రజలకి మేము ఎటువంటి ఇబ్బంది, గవర్నమెంట్కి ఎటువంటి ఇబ్బందిలో ఉండాల్సిన పరిస్థితి కాదు. కాబట్టి కార్మికులకి కావాల్సిన సమాన పనికి సమాన వేతనం, కార్మికుల యొక్క బాధ, కార్మికుల యొక్క విధానం, వాళ్ళు చేసే కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం, అతి ముఖ్యంగా ఏంటంటే ఈ కార్పొరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కార్పొరేషన్ ఎంప్లాయీస్ అని ఒక ఈ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనపడుతుంది. ఈ వచ్చే మా పథకాలు కూడా ఏమీ కూడా వర్తించట్లేదు. కాబట్టి మాకు అన్ని విధాలుగా ఆదుకుంటారని, ఈ యొక్క సమ్మెలో గవర్నమెంట్కి మాకు ఒక విధానం చూపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాం. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. వారికి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి వారి యొక్క డిమాండ్స్ మొత్తం కూడా పరిష్కరించే వరకు కూడా మా సమ్మె అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి మాకు సానుకూల నిర్ణయం అనేది వెంటనే వచ్చే వరకు కూడా ఈ యొక్క ఆందోళన అయితే ఇలాగే కొనసాగుతూ ఉంటుందని చెప్పని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ బాబు.